దాదాపు 16,000 పైచీలకు మెజార్టీతో ఉన్న శాసనసభ్యుని పూర్తిగా పక్కన పెట్టి వేడుకలు జరుపుకోవటం, అట్లానే తన కుమారుడు చేస్తున్న అవినీతిని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ యొక్క 100 సంవత్సరాల వేడుక చేయటం స్పీకర్గా కోడెల శివప్రసాదరావు గారికి తగునా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రజలందరూ కూడా తన కుమారుడి యొక్క అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా అవినీతి మయం. ఈరోజు బియ్యం, అక్రమ బియ్యం రవాణా కానీ, అట్లానే వైన్ షాపులు విషయంలో షాపులు అక్రమంగా అమ్మకం చేయటం, ఇలా అవినీతి గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికి 100 సంవత్సరాలు వేడుక తీసుకురావటం, అట్లానే తన కుమారుణ్ణి రాజకీయ ప్రవేశం కోసం చేస్తున్న ఈ యొక్క 100 సంవత్సరాల వేడుకని మరి తన సొంత ప్రయోజనాలకు వాడుకోవటం సమంజసం కాదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఒక శాసనసభ్యునిగా మమ్మల్ని పక్కన పెట్టి, ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే ఒక పార్టీ కార్యక్రమంలాగా, ఎక్కడ చూసినా పచ్చ తోరణాలు, పచ్చ జెండాలు, స్టేజీలు పచ్చ రంగులో వేపించి ఒక పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసం? మరి అట్లానే ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం అని దుకాణాలు మూసివేయించడం, పాఠశాలలకు సెలవు ఇప్పించడం, ఈ విధంగా 3 రోజులు సెలవులు ఇప్పించి తమ సొంత ప్రయోజనాలకి ఈ విధంగా 100 సంవత్సరాలు వేడుకలు జరుపుకోవటం ఈరోజు తగునా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దీనికి విపరీతమైన చందాలు కలెక్ట్ చేయటం, స్వర్గపురి పేరు మీద చందాలు, సావనీరు పేరు మీద చందాలు కలెక్ట్ చేయటం, చందాలు కలెక్ట్ చేసి మరి ఖర్చు పెట్టారు, ఇంతవరకు కూడా ఎంత చందాలు ఈరోజు వీళ్ళు కలెక్ట్ చేశారో, ఎంత ఖర్చు పెట్టారో దాని మీద తప్పకుండా తక్షణమే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మరి ఈరోజు నరసరావుపేట గడ్డ మీద ఎంతోమంది మహనీయులు పుట్టారు, 100 సంవత్సరాల నుంచి మరి ఎంతో ఈ దేశానికి రాష్ట్రానికి సేవలు చేసిన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒక్కరిని కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం జరగలేదు. ఎవరికి సన్మానం చేశారంటే పారిశ్రామికవేత్తలు ఎవరైతే బాగా చందాలు ఇచ్చారో వాళ్ళకి, సినిమా యాక్టర్లకి, సినిమా కమెడియన్స్కి వీళ్ళని పిలిచి ఈరోజు మరి డబ్బులు ఖర్చు పెట్టి ఈ విధంగా సన్మానం చేశారు. నిజంగా నీకు ప్రేమ ఉంటే 100 సంవత్సరాల వేడుక సందర్భంగా పెద్దవాళ్ళు ఎంతోమంది మహనీయులు ఉన్నారు, నల్లపాటి వెంకటరామయ్య గారు మొట్టమొదటి స్పీకరు, కాసు బ్రహ్మాంద్రెడ్డి గారు కుటుంబం, అట్లానే మరి కంచి కామగోడి పీఠాధిపతి ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సన్మానం చేయకుండా కేవలం సినిమా హీరోలకి డబ్బులు ఇచ్చిన పారిశ్రామికవేత్తలకి 100 సంవత్సరాల వేడుక సందర్భంగా వీళ్ళు సన్మానం చేయడం చాలా దారుణం. ఇంతకీ తను సాధించింది ఏంటంటే 310 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం తరఫున తీసుకొచ్చామని చెప్పారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఈరోజు 100 సంవత్సరాల వేడుక సందర్భంగా నరసరావుపేట పట్టణానికి ఇచ్చారో ఒక శ్వేతపత్రం వెల్లించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కలుపుకొని, అట్లానే ఇంతకుముందు వచ్చిన నిధులు ఈరోజు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు. దీనికి 20 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి గత ప్రభుత్వమే రిలీజ్ చేసింది, తిరిగి అప్పుడే శంకుస్థాపన జరిగింది, దాన్ని తిరిగి కొత్త శంకుస్థాపన చేశారు. అట్లానే ఎస్పీ ఆఫీసు ప్రారంభోత్సవం చెప్పి చెప్పడం జరిగింది, అది కూడా క్యాన్సిల్ అయింది నిన్న. మరి పంచాయతీ ఆఫీసు, పంచాయతీరాజ్ ఆఫీసు కానీ, అట్లానే రిజిస్ట్రేషన్ ఆఫీసు కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో నిధులు కేటాయించబడి ఈరోజు తిరిగి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడం, తన కుమారుడు అవినీతి చక్రవర్తిని ఈరోజు నరసరావుపేట పట్టణానికి రాజకీయ ప్రవేశం చేయాలి నరసరావుపేట నియోజకవర్గంలో అని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రజల యొక్క సొమ్ముని ఈ విధంగా డబ్బుల్ని చందాలుగా వసూలు చేసి దుర్వినియోగం చేయటం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఉత్సవాలకి నిజంగా స్థానిక శాసనసభ్యుణ్ణి దూరంగా పెట్టి ఒక స్పీకరు
ఎవరైతే శాసనసభ్యుల హక్కుల్ని కాపాడవలసిన వ్యక్తో తనే ఈ విధంగా చేయటం చాలా దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రమేయం లేకుండా పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేత నిర్వహింపజేయటం ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి ద్వారా నిర్వహించాలి. నిర్వహించకపోగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నిధులతోటి ఫ్లెక్సీలు కట్టినా, మున్సిపాలిటీ పేరు మీద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, పేపర్లలో ఎక్కడా కూడా శాసనసభ్యుడి పేరు కానీ శాసనసభ్యుడి యొక్క ఫోటో కానీ వాటిల్లో ఎక్కడా కూడా లేదు. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఉందేమో మీరు అందరూ కూడా చూడాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని ఈ రకంగా విస్మరించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎక్కడైనా శాసనసభ్యుడికి ఇబ్బంది జరిగింది, ఆయన హక్కులకు భంగం కలిగినాయని చెప్పి అనుకుంటే నా హక్కులకు భంగం కలిగినాయని చెప్పి స్పీకర్కి చెప్పుకోవాల్సిన పరిస్థితి. అటువంటి స్పీకరే హక్కులను హరించివేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యంలో ఇది చాలా శోచనీయం. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమంలాగా మరి ముఖ్యమంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర గవర్నర్ వచ్చాడు, అందరూ వచ్చినటువంటి కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని ముందుగా ప్రభుత్వాధికారులు, జిల్లా కలెక్టర్ అక్కడే ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ అక్కడే ఉన్నాడు, శాసనసభ్యుడితోటి చర్చ చేసి ఏ కార్యక్రమం ఎట్లా నిర్వహించాలి, ఎట్లా నిర్వహణ చేద్దాము, మన యొక్క నరసరావుపేట పట్టణం యొక్క చరిత్రని, నరసరావుపేట మున్సిపాలిటీ ఏర్పడినటువంటి చరిత్రని, నరసరావుపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటట్టుగా ఎట్లా చేద్దామని శాసనసభ్యుడి యొక్క సూచనలు తీసుకోవాలి, శాసనసభ్యుడి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడా కూడా ఎవరి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోకుండా తన యొక్క సొంత ఆలోచనలతోటి తన యొక్క సొంత కార్యక్రమంలాగా వాళ్ళు ఆ కార్యక్రమం చేసుకోవటం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజా కార్యక్రమంలాగా జరగల, ప్రజల పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలలో. అది ఒక సొంత కార్యక్రమంలాగా జరిగింది తప్ప ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాల. ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆ నియోజకవర్గంలో ఆయనకు ఆదరణ లేదనే పక్క నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందున స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని పక్కన పెట్టి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ప్రజలెవ్వరూ కూడా నరసరావుపేట నియోజకవర్గంలో హర్షించే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని పక్కన పెట్టి పక్కనున్నటువంటి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుడు మరి ఈ రకంగా నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నరసరావుపేటలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారు. స్పీకర్ గారు, మీ మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదు. తక్షణమే మీరు స్పందించి మన శాసనసభ్యుడు గోపిరెడ్డి చేసిన విధముగా అక్కడ మీరు సావనీరు కోసం కానివ్వండి, ఉత్సవాల కోసం కానివ్వండి, ఏ రకంగా చందాలు వచ్చినాయో, ఏ రకంగా డొనేషన్స్ వచ్చినాయో అవన్నీ కూడా లెక్క చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. తక్షణమే మీరు దీని మీద స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాయకత్వంలో ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో ప్రజలందరినీ భాగస్వాములు చేసే పద్ధతుల్లో జరగాల. ప్రజలను భాగస్వాములు చేయకపోతే చేయకపోయారు. ఆ నియోజకవర్గంలో 17,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి శాసనసభ్యుణ్ణి కూడా కనీసం భాగస్వాముణ్ణి చేయకోకుండా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించటం అంటే నరసరావుపేట ప్రజలందరినీ అవమానించడం అవుతుందో కాదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు తనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసి
తన హోదాని ఉపయోగించి ఇంతకు ముందు కూడా నరసరావుపేట గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు అయిందని దిశాబ్దోత్సవాలు అనే కార్యక్రమాలు నిర్వహించి అత్యధికంగా డబ్బులు వసూలు చేసి జేబులో వేసుకున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి స్పీకర్ గారు పక్క నియోజకవర్గంలో గెలిచారు. గెలిచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని పక్కన పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిపారు. దానికి ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, మంత్రులు, మరి అనేక మంది సినిమా నటులు అందరూ వచ్చారు. కానీ ప్రజల భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే కేవలం ఆ నరసరావుపేట నియోజకవర్గంలో గెలిచినటువంటి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి ఆయన ప్రమేయం లేకోకుండా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం అంటే ఆ ప్రాంత ప్రజల్ని అవమానించడమే తప్ప మరొకటి కాదు. రెండో అంశం మేము డిమాండ్ చేసింది ఏమిటంటే, మీరు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ హోదాను ఉపయోగించి, ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించి మీరు వసూలు చేసిన కోట్లాది రూపాయలని ఖచ్చితంగా నరసరావుపేట ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకున్నది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏమి చేశారు చెప్పకపోతే మిగతాదంతా మీరు మీ అబ్బాయి కాజేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే మీరు గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నియోజకవర్గాల్లో, నరసరావుపేటలోనూ సత్యనపల్లి నియోజకవర్గంలోనూ, డబ్బులు వసూలు చేసి కాజేయటం తప్ప ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరుగుదొడ్లు అన్నారు, మరుగుదొడ్లో డబ్బులు, ఏదో స్వర్గపురని శ్మశానాలు బాగు చేస్తున్నారు, దానిలో కూడా డబ్బులు కక్కుర్తి పడేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. శ్మశానంలో బొగ్గులు ఏరుకుంటారంటారే, అలా కాదు, శ్మశానాల్లో డబ్బులు ఏరుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి కోడెల శివప్రసాద్ కుటుంబం మొత్తం వచ్చిందనేది ఎవరు అడిగినా చెప్తారు. ఇంత దారుణంగా ఒక ప్రజాప్రతినిధిని, చట్టబద్ధంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధిని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడనేటువంటి భావనతో అధికార దుర్వినియోగం చేసి బుల్డోజ్ చేసి ఈ కార్యక్రమం చేయటాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలెవరు హర్షించరు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎంత వసూలు చేశారు, ఎంత ఖర్చు పెట్టారో వివరంగా చెప్పండి, చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే డబ్బులన్నీ మీ జేబుల్లోకి వెళ్ళిపోయాయనేది 100కి 100 పాళ్ళు వాస్తవం అని ప్రజలు నమ్ముతారు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోయాయి, దానికి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నరసరావుపేట మున్సిపాలిటీ 100 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకొని నిజంగా కోడెల సుప్రసాద్ గారు ముందు శాసనసభ్యులింటికి వచ్చి మీరు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని కోరినప్పుడు నిజంగా ప్రజలు కూడా అనుకున్నారు దీనికి పారదర్శకంగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నారనే ఆలోచన కూడా కలిగినటువంటి పరిస్థితులు. కానీ కార్యరూపంలో ఎక్కడా కూడా శాసనసభ్యుని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కార్యక్రమాల నిర్వహణ సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి సావనీర్ పేరుతోనో, లేకపోతే రకరకాల అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వసూలు చేసినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి కనీసం ఏమాత్రం సమాచారం కూడా లేకుండా, ఎక్కడా కూడా పేరు కానీ ఫోటో కానీ లేకుండా శాసనసభ్యుడిని అవమానించే రీతిలో ఈ రోజున నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా శాసనసభ్యులు అభినందించాలా? ఎందుకంటే నరసరావుపేటకి ఏదో కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయనే ఆశతోనే నిజంగా ఆయన కళ్ళెదురుగానే అవమానం ఎదురవుతున్నా కూడా సహించి పట్టణం అభివృద్ధి కోసం ఆయన ఓర్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, నిజంగా శాసనసభ్యులకి ఎవరైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే శాసనసభ స్పీకర్కి చెప్పుకుంటారు. కానీ అటువంటి స్పీకరే ఈ రోజున శాసనసభ సభ్యుని హక్కుల్ని హరించే విధంగా సాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ స్పష్టంగా అడుగుతున్నాం, సూటిగా అడుగుతా ఉన్నాం, నరసరావుపేటకు సంబంధించినటువంటి జరిగిన ప్రతి కార్యక్రమం పైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా విజయవాడలో చూస్తా ఉన్నాం, బహుశా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులుగా కొనసాగుతున్నటువంటి అనేక మంది పెద్దలు శాసనసభ్యులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాల్ మనీ పేరుతో ఈ రోజున ప్రజల ఆస్తులతో చెలగాటమే కాకుండా వాళ్ళ మానాల్ని కూడా హరించుకున్నటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా
ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. నిజంగా ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత గుంటూరు రాజధాని అయిన తర్వాత, కానీ రాజధాని గుంటూరు అయిందే కానీ కార్యక్రమాలన్నీ కూడా విజయవాడ కేంద్రంగానే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ విజయవాడలో ఏ ఒక్క చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటా ఉన్నాడు, సమీక్షలు అక్కడే జరుగుతూ ఉన్నాయి, శాసన మంత్రుల సమీక్షలు అక్కడే జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి. కానీ దాంతోపాటుగా కల్తీలకు సంబంధించి నెయ్యి కానీ పసుపు కానీ కారం కానీ, అదేవిధంగా కల్తీ మద్యానికి సంబంధించి కానీ ఇవాళైతే ప్రజల బాణాలతో ఆటలాడుకునే విధంగా అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలన్నీ కూడా విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశ ప్రభుత్వమే అండదండలతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికైనా కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలా, లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని ఈ ప్రభుత్వాన్ని